ఇవాళ ఈ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశమైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందుకోకుండా వేదిక ముందు ఉన్న ప్రజలకి అందరికీ ముందుగా నన్ను నమస్కారాలు. తూర్పు నియోజకవర్గం అంటే నేను పుట్టి పెరిగిన నియోజకవర్గం, నేను చిన్నప్పటి నుంచే ఇక్కడ పెరిగిన నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ నేను అన్న అంటా పలకరించుకుంటా సరదాగా తిరిగిన నియోజకవర్గం. ఇంత పెద్ద మంది నాయకుల సమక్షంలో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ముందుగా మా రామ్మోహన్ గారు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేద్దామన్న ప్రోగ్రాం చెప్పంగానే చాలా అద్భుతంగా అనిపించి వారి పుట్టినరోజున మహిళల్ని సంతోషపరిచే ఈ ప్రోగ్రామ్ని చేద్దామని మేము కూడా మా ట్రస్ట్ తరఫున ముందుకొచ్చాం. ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘన విజయంగా ఇంత బ్రహ్మాండంగా నిర్వర్తించినందుకు తూర్పు నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే, ఎందుకంటే ఆయనకి దేశానికి కావాల్సిన నేత. ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఇవాళ దేశం అనుసరిస్తుంది. ఇవాళ ముఖ్యంగా మనం విడిపోయిన 2014లో మనం విడిపోయిన రాష్ట్రంలో ఆయన ప్రారంభించిన నదుల అనుసంధానం ప్రతి ప్రధానమంత్రి అంటున్నారే కానీ ఇంతవరకు ఎవరూ చేయలేకపోయారు. ఆయన చేపట్టిన నదుల అనుసంధానం అనే ప్రోగ్రాం దేశం మొత్తం మీద మన అదొక పైలట్ ప్రోగ్రాం లాగా అందరు ముఖ్యమంత్రులు తీసుకుని చేయటానికి ఉపయోగపడింది. కాబట్టి ఇటువంటి ఎన్నో రకాల సేవలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని మన అందరం ఇట్లా సమావేశమైనందుకు నా ఆనందంగా ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అంటేనే సంక్షేమం, ఆత్మవిశ్వాసం, ఈ మూడు కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉంటేనే మనకు అభివృద్ధి. మనకు అమరావతి రానివ్వండి, విజయవాడ అభివృద్ధి చెందాలన్నా ఇంకా ఏదన్నా చెందాలన్నా కూడా అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఒక్కడి వల్లే ఈ రాష్ట్రంలో సాధ్యం. అంతేకాకుండా సంక్షేమం, ఈ ప్రభుత్వం మేము సంక్షేమం చేస్తున్నాం అంటున్నారు కానీ 300 రూపాయలు కరెంటు బిల్లు కడితే వస్తే మొత్తం అన్ని పథకాలు రద్దు చేస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. రంజాన్ తోఫా అన్నారు, సంక్రాంతి కానుకలు ఇచ్చారు, క్రిస్మస్ కానుకలు ఇచ్చారు. ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేస్తానే. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెట్టే ఈ అన్నా క్యాంటీన్లు, పేదవారి కోసం వారు పెట్టిన అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన ఈ ప్రభుత్వం ఇంకా మేము సంక్షేమం చేస్తామని అబద్ధాలు చెప్పుకుంటుంది. కాబట్టి సంక్షేమం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆత్మవిశ్వాసం అంటే ఇవాళ యువతలో వారికి ఉద్యోగ కల్పన, వారి యొక్క భద్రత, ఇవన్నీ ఆత్మ ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వారి యొక్క రావడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడెప్పుడు వస్తారో, ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడవుతారో మా బాధలు తొలగిపోతాయని చూస్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ప్రజల కోరిక ప్రకారం కలిసికట్టుగా భ్రమణం చేసి 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు సూచించిన వ్యక్తుల్ని ఘన విజయం సాధించుకుని, అంతేకాకుండా తూర్పు నియోజకవర్గం ఎప్పుడూ ఒక విశిష్టత కలిగిన నియోజకవర్గం, ఒక్క ఛాన్స్ అనుకున్నా కూడా ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు నిరంతరం చేసే సేవా కార్యక్రమాలు. ఇవాళ నేను ఏదో సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటున్నాం కానీ ఆయన 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో దిట్ట. ప్రతి సేవా కార్యక్రమంలో ప్రతిరోజు పొద్దున్నే ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏదో డివిజన్లో తిరుగుతా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా. వారు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు. మా కేసినేని ఫౌండేషన్ కూడా వారి ఆదర్శంగా తీసుకుని ఇటువంటి ప్రయోగాలు మేము చేస్తున్నాం. తప్పకుండా వారిని ముందు ఉంచుకుని వారి మార్గదర్శనం ఇటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే కార్యక్రమంలో మా చిరు ప్రయత్నం కూడా ఈ కేసినేని ఫౌండేషన్ తరఫున చేస్తామని తెలుపుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకి ధన్యవాదాలు.